మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4 నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 28 ఎన్నికలు జరగనున్నాయి. కాసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి బరిలో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4 నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 28 ఎన్నికలు జరగనున్నాయి. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి బరిలో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శంకర్, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపే అవకాశం ఉందంటారు? ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ 4వ తేదీన యొక్క ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ గా కొనసాగినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మన్నె జీవన్ రెడ్డి పోటీలో ఉంటారని కూడా సమాచారం అయితే పూర్తి స్థాయిలో అందుతుంది. మన్నె జీవన్ రెడ్డి కొద్ది రోజుల ముందునే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సిద్ధమవుతుండటంతో అధిష్టానం మన్నె జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ కోటాలో టికెట్ ఇచ్చేందుకు అయితే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా 4వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోతుంది. 4వ తేదీ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. 28వ తేదీన ఎన్నికల ఏదైతే ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన్నె జీవన్ రెడ్డి అయితే పోటీలో ఉండబోతున్నాడు అన్న ప్రచారం అయితే పూర్తి స్థాయిలో అందుతూ వస్తుంది. మొత్తంగా అధిష్టానం కూడా ఇదే నిర్ణయంపై ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రసన్న, రైట్ శంకర్, థ్యాంక్ యూ.